నమస్కారం, లేడీస్ డి న్యూస్ కి స్వాగతం. నా పేరు అజయ్. పేద ప్రజలను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పేర్కొన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ఎల్లవేళలా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పేదలకు విద్య వైద్యంను ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో ఆదివారం మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన 316 మంది లబ్ధిదారులకు 85,01,600 చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, టీపీసీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తుమ్మల నరేష్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ప్రజాప్రభుత్వం దాంతో వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రతి కార్యక్రమం ఈ ఏవైతే ఎన్నికలకు మాట్లాడుతూ వాగ్దానం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఒకటి తర్వాత ఒకటి స్కీములు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చంద్రబాబు ప్రధాని చంద్రబాబు కార్యక్రమం చేస్తున్నప్పుడు పోయిన ప్రభుత్వాలు ఏం చేసిందంటే ఒక వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళ నాయకులు చెప్తేనే లేదా వాళ్ళ నిధులలో డబ్బులు ఇస్తేనే ఈ చెక్కులు ఇలా నేను చేసి ఈ సీఎం చేసిన ఏం చేసిన విధానం వచ్చింది. ఇంకా 2009 పోయిన ప్రభుత్వం నాయకులు ఏం లేదు ఇక్కడ ఈ సందర్భంగా చాలా వచ్చినప్పుడు దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినప్పుడు ఉన్న ప్రజలు వాడు బాగుంటారు దళితులు కానీ లేదా మైనార్టీ కానీ గిరిజనులు కానీ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ మీ అందరి కోసం ఎదురవాల్సిందంటే మా నాయకుల కోసం ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే మీరు టీఆర్ఎస్ వల్ల బీజేపీ వాళ్ళ కూడా ఒకటే మాట చెప్పలేదు, వాళ్ళు బాధితులు, వాళ్ళ కష్టం వస్తుంది, ఇబ్బంది ఉంది, కాబట్టి వాళ్ళు పనిచేస్తుంది. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు వచ్చిన పార్టీ ప్రతి ఒక్కరికి సమయంగా సాయం చేద్దాం అని ఆలోచించి ముఖ్యమంత్రి మాట్లాడుకొచ్చి ఇలా మనతో పాటు రాష్ట్రంలో చాలా మంది అంటే ఈ రోజున అంటే ఎన్నికలు అయితే పోతాయి మిగిలింది ప్రజలు మాట్లాడడం సంబంధించిన ప్రతి ఒక్క ప్రజలు కూడా నన్ను ఎమ్మెల్యే ప్రశ్న మీ అందరూ దీంట్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అప్పుడు ఏమనుకుంటున్నారు అంటే మాత్రం ఏ రకమైన సమస్య ప్రభుత్వం దానికి ప్రత్యేక ప్రతిపాదన ఉదాహరణకు చెప్పిన తీసుకొచ్చి ఎట్లా అభివృద్ధి చేయాలి అన్న ఆ తప్పనతో పనిచేస్తున్నారు.
ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. మేము సాగర్ గారు ప్రజలను కూడా నేను ఈ పుట్టి పెరిగిన ప్రాంతానికి ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినాను, ఇక్కడ పనిచేస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మాటలు నమ్మి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి ప్రేమ సాగర్ గారు గెలిపించడం జరిగింది. దానికి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ములుకల్లపేట వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభానికి నోచుకోకుండానే భారీ వర్షాలకు నీట మునిగింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ములుకల్లపేట వద్ద కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభానికి నోచుకోకుండానే పూర్తిగా నీట మునిగింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మండలంలోని ములుకల్లపేట రాచర్ల గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగింది. అప్రోచ్ రోడ్ కుంగిపోయి నెర్రలు భారీ ప్రమాదకరంగా మారింది. సుమారు 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారి ప్రయాణానికి అనుకూలంగా లేనందున ఈ మార్గాన్ని నీల్వాయి పోలీసులు బారిగేట్లతో మూసివేశారు. ప్రజలెవరూ అటువైపు వెళ్లకుండా పోలీసులు గట్టి పహారా కాస్తున్నారు. బ్రిడ్జ్ ఎత్తును పెంచాలని పలుమార్లు అధికారులకు కాంట్రాక్టులకు విన్నవించకుండా పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక బ్రిడ్జి ఎత్తును పెంచాలని ప్రజలు కోరారు. ప్రజల మాట లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా బ్రిడ్జ్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ప్రజలు డిమాండ్ చేశారు. కానీ బ్రిడ్జి ఓపెన్ చేయకముందే రాకపోకలు మొత్తానికి బంద్ అయినాయి. అప్రోచ్ రోడ్డు వేసినా కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. ఈ బ్రిడ్జిపై అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిని హైట్ అంటే కొద్దిగా హైట్ కట్టాలని ములుకల్లపేట ప్రజలు కోరుకుంటున్నారు. బ్యాక్ వాటర్ ద్వారా ములుకల్లపేట వయా టు రాచర్ల, వెంచపల్లి, జనగామ, సూపాక, ఆలగామ కొన్ని గ్రామాలు రాకపోకలు ఇబ్బందికరంగా మారడం జరిగింది. దీనిపై స్పందించి అధికారులు కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. వారికి కొద్దిగా హైట్ బ్రిడ్జి హైట్ కట్టించి మాకు రాకపోకలు. మరోవైపు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటపల్లి మండలంలోని ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. ప్రాణహిత నది సరిహద్దున ఉన్న సుమారు 15 గ్రామాలలోని 100 ఎకరాల్లో ఉన్న పత్తి పంట నీట మునగడంతో రైతులు లబోదిబమంటున్నారు. నిరుడు వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా నది తీర ప్రాంతంలోని పంట పొలాలు 3 సార్లు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. అధికారులు సర్వే నిర్వహించినా ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. నిత్యం నష్టపోతున్న తమకు పరిహారం ఇచ్చి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గ్రామ పంచాయతీలో మేము రైతులం కాబట్టి మేము ఈ సంవత్సరం పత్తి వేయడం జరిగింది. పత్తి వేసుకుతో గంగా పనీత గోదావరి ఉప్పొంగి మా చేళ్ళన్నీ ముత్తడం మునగడం జరిగింది. కాబట్టి మాకు రాదారులు సౌకర్యాలు లేక ఎండాకాలమే మేము మందు బస్తాలు కూడా చేళ్ళ వద్దనే పెట్టుకుంటాం కాబట్టి ఆ మందు బస్తాలు కూడా మునిగిపోవడం జరిగింది. మాకు ఎకరానికి 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు రావడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. భారీ వర్షాలకు మందమరిలోని ఇందు కాలనీ నీట మునిగింది. ఎడతెరుపు లేకుండా కురిసిన భారీ వర్షాలకు వరద నీరు కాలనీని ముంచెత్తింది. దీంతో కాలనీ వాసులు ఇంటి నుండి బయటికి రాలేక ఇబ్బందులు పడ్డారు. మందమరి పట్టణంలోని మంచిర్యాల వెళ్లే మార్గంలో ఇందు గార్డెన్ ప్రాంతంలో నూతనంగా ఇందు కాలనీ ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం 150 ఇండ్ల వరకు ఏర్పడి ఒక కాలనీ నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ కాలనీ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగి ఆ కాలనీ వాసులు నిత్యావసర వస్తువులకు బయటికి రాకపోకలు చేయడానికి వీలుగా లేకుండా మారింది. ప్రస్తుతం ఆ కాలనీ వాసుల రవాణా అసౌకర్యానికి వారు ఆవేదన చెందుతున్నారు. కాలనీకి నీటి దాటి నుండి కాపాడాలని మున్సిపాలిటీ వారికి మొరబెట్టుకున్నారు. ఈ కాలనీలో నివసిస్తున్న సభ్యులు చిప్ప సత్యనారాయణ, పింగిడి సమీరెడ్డి, కుమ్మరి మల్లయ్య, కుమ్మరి శంకరయ్య, మేక శంకరయ్య యాదవ్, రాజేందర్, నర్సయ్య, చిరంజీవి, ఐలయ్య, తిరుపతి తదితరులు ఉన్నారు. మందమరి మంచిర్యాల జిల్లా ఇందుగారిన కాలనీ గ్రామం అందుగులపేట దగ్గర అండి. ఇప్పుడు కురిసినటువంటి భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నాము. మీరు చూస్తున్నారు కదా, ఈ నీళ్ళలో మహిళలు కానీ మేము కానీ వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి కానీ బయట ఉన్నవారు లోపలికి రావడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ పరిగణలు తీసుకొని
తక్షణమే దీన్ని అమలు మాకు తగు చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము. అలాగే మందమరి మున్సిపాలిటీ వారు కానీ ఒకసారి దయచేసి మీరు వచ్చి ఒకసారి మా సందర్శించి మా బాధలను మీరు పట్టించుకుంటారని ఆశిస్తున్నాము. నస్పూర్లోని సింగపూర్ పునరావాస కాలనీ ప్రజలకు రేషన్ సరుకులు అందజేయాలని కాలనీ వాసులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రభావిత గ్రామమైన సింగపూర్ నిర్వాసితులకు నస్పూర్ సర్వే నెంబర్ 72లో పునరావాస కాలనీ ఏర్పాటు చేశారని, రేషన్ షాప్ కూడా అరండర్ కాలనీకి తరలించినప్పటికీ గత 15 నెలలుగా రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై అప్పటి డిఎస్ఓకు పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందించలేదన్నారు. ప్రజావాణిలో కూడా 2 సార్లు దరఖాస్తు ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఓసీపీ కింద సర్వం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న తమకు ఇప్పటికైనా అధికారులు స్పందించి రేషన్ సరుకులు అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గుంటా జగ్గయ్య, సోమిశెట్టి రామన్న, గాజం ఎల్లయ్య, సిరిశెట్టి బాపు, కుంట రామయ్య, అగ్గు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే సింగపూర్ గ్రామం ఓపెన్ కాస్ట్లో నష్టపోయి నస్పూర్ శివార్లో ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మించుకొని నివాసం ఉంటున్నాం. మాకు సంబంధించి పౌర సరఫరా శాఖ నుంచి రేషన్ కార్డ్ నంబర్ షాప్ నంబర్ 15లో ఆర్ఎండ్ఆర్ కాలనీలో గత 20 నెలలుగా బియ్యం వేసే సరుకులు రావట్లేదు కనుక గతంలో 2 సార్లు జిల్లా కలెక్టర్ గారికి వినిపించుకున్నాము. ఈ రోజైతే సోమవారం రోజు ఈరోజు గ్రీవెన్స్ డే భాగంగా జిల్లా కలెక్టర్ గారికి మాకు ఆర్ఎండ్ఆర్ కాలనీకి సంబంధించిన 800 గృహాలకు పౌర సరఫరా శాఖ నుంచి బియ్యం రావట్లేదు కనుక దానిపై కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ పెట్టుకున్నాము. దానిపై స్పందించిన కలెక్టర్ గారు దీనిపై ఎవరైతే బాధ్యులున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకొని మా అందరికీ రేషన్ బియ్యం సప్లై చేస్తామని మాకు హామీ ఇచ్చినారు. తద్వారా హామీ ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మా సమస్యను పరిష్కరించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ బంగ్లా వెంకటపూర్ గ్రామంలో అవధూత పాషం గోపాల్ రెడ్డి సమాధి మందిరంలో గురు పూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా అవధూత గోపాల్ రెడ్డి పాదుక పూజ, పంచామృత శేఖాలు నిర్వహించారు. దత్త సంప్రదాయ ప్రకారం గణపతి పూజ, గురు పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ పాషం మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు నిర్వహించగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు శిష్యులు స్వామివారికి పూలు, పండ్లు, స్వీట్లు సమర్పించి భక్తితో పూజించారు. మల్లాపూర్కు చెందిన శ్రీనివాసరెడ్డి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన భజన కార్యక్రమంతో బంగ్లా వెంకటపూర్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పాషం గోపాల్ రెడ్డి కృపతో తమ జీవితాలు ఉన్నతంగా మారాయన్నారు. ఎన్నో సమస్యలు, కష్టాల నుంచి పరిష్కారం చూపడంతో పాటు మానవ జీవితాన్ని ఏ విధంగా సార్థకం చేసుకోవాలో భక్తులకు బోధపడేలా చేశారన్నారు. పూజ చేస్తున్న స్పందిస్తాను, అప్పుడు నాకు అన్ని మంచి జరుగుతుండే. అందుకని నా బాప ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా బాప దగ్గర కంటిన్యూ చేస్తూ ఇలా ఈ పూజలో పాల్గొని మా బాప ఆశీర్వాదం తీసుకొని నేను ఇస్తాను కంపల్సరీ. గోపాలరెడ్డి పండుగ స్వామికి జై. మేము గత 1988 నుంచి ఇక్కడ వస్తున్నాను. బంగ్లాపూర్ 1988 నుంచి దాదాపు 35 సంవత్సరాలు పైన అవుతుంది ఇప్పటి వరకు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఆ గురువుగారిని మా గురువుగారు మేము బాబు బాబు అనుకుంటూ మేము బాబు ఉద్దరితో పిలుస్తున్నాం. మాకు ఇప్పటి వరకు అన్ని విధాల అన్ని కుటుంబంగా అన్నీ నెరవేరాయి. ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా అన్నింటినీ నెరవేరుస్తూ వచ్చాడు. ఇప్పటికీ గుప్తంగా ఉన్నా కూడా ఇప్పటికీ మా కోరికలన్నీ మేము మనసులో చెప్పుకున్నటువంటి కూడా నెరవేరుతున్నాయి. గత 2008 మా గురువుగారు సమాధి తర్వాత ఇక్కడ ఆ భక్తులందరూ కలిసి ఆలయం నిర్మించుకోవడం జరిగింది. అంతకుముందు మా గురువుగారు ఉన్నప్పుడు ఎలా గురు పూజోత్సవం జరిగేదో అదే మాదిరిగా ఇప్పుడు ఆలయం నిర్మించుకున్న తర్వాత ప్రతిరోజు మా గురువుగారు ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు చేశామో అలాంటి కార్యక్రమాలు పూజ, గురు పూజ, పాదుక పూజ, అనంతరం అందరికీ భోజనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు గురువుగారు ఉన్నప్పుడు ఎలా ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మరొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం మేము అనుకుంటున్నాము ఆలయము నిర్మించుకున్నాము, కానీ అందులో ఒకటి విగ్రహము కోరిక అలాగే ఉండిపోయింది. ప్రతిసారి అలాగే అనుకుంటున్నాం కానీ అది కొన్ని కారణాల వల్ల నెరవేరలేకపోతుంది. కనీసం ఈ సంవత్సరం అయినా అందరి భక్తులందరూ సహకరిస్తే కాదనే పని లేదు. విగ్రహ ప్రతిష్ట ఈసారి మనం ఏ విధంగా అయినా ప్రతి భక్తులు
తోచిన కాడికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తే అందరికీ అందరి చేయితో ఇస్తే విగ్రహం మనము కట్టుకోవడం పెద్ద కష్టమేం కాదని నా మనవి. గోపాలరెడ్డి స్వామి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.